హలో గైస్ వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్ సో మన గైడెన్స్ ఉంది కదా టీఎస్పీఎస్సీ గ్రూప్ అండ్ ప్రిలిమ్స్కి గైడెన్స్ అనేది స్టార్ట్ చేశాము సో అసలు ఈ గైడెన్స్లో ఎటువంటి థింగ్స్ అనేది మేజర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు సో ఇప్పుడు దానికి సంబంధించి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఉంది కదా సో ప్రాచీన భారత చరిత్ర సో ఈ ప్రాచీన భారత చరిత్రకి సంబంధించిన ఇక్కడ అన్ని టాపిక్స్ ఉన్నాయి కదా సో ఈ టాపిక్స్ గురించి అయితే మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ కూడా సో ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి ఏన్షియంటు సో ఏన్షియంటు ఇండియన్ హిస్టరీ సో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి సో ఇక్కడ మొత్తం కూడా ప్రాచీన భారత చరిత్రకు సంబంధించిన టాపిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎక్కువగా ఇవి ఎగ్జామినేషన్ పరంగా అడుగుతూ ఉంటారు సో ఇందులో ఇంపార్టెంట్ ఏముంటాయి ఉంటాయి కూడా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఫస్ట్ వచ్చేసి ఐబీసీ సైట్స్ సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది కదా అంటే ప్రాచీన భారత చరిత్ర ఆ దానికి సంబంధించిన థింగ్స్ అనేవి కూడా క్లారిటీగా ఇక్కడ ఇక్కడ నోట్ చేసిన ప్రతి ఒక్కటి చూడండి ఐబీసీ సైట్స్ ఒకటి స్పెషాలిటీస్ అంటే వాటికి సంబంధించిన మాట ఇప్పుడు లోతాల్ కావచ్చు దోల్వీరా నెక్స్ట్ మనకి చాలా ఉంటాయి ఇక్కడ ఇక్కడ కావచ్చు ఇట్లా రీజన్స్ అనేవి తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయన్నమాట ఆ ఫ్యాక్ట్స్ ఏమి ఉంటాయో క్లారిటీగా చూసుకోవాలి ప్రతి ఫ్యాక్ట్ ఉంటాయి ఇప్పుడు మనకి లోతాలు అనుకోండి ఫస్ట్ ఆ టైడల్ పోర్ట్ సిటీ ఉండేది ప్రపంచంలోనే అక్కడే అనమాట నాగరికతల్లో సో అట్లా నెక్స్ట్ ఒక్కోదాని గురించి చూసుకోవాలి ఇండియాలో ఉన్న సైట్స్ ఏమున్నాయి పాకిస్తాన్లో ఉన్న సైట్స్ ఏమున్నాయి ఇట్లా క్లారిటీగా చూసుకోవాలి సో తర్వాత చూడండి ఆ వేదిక సైట్స్లో పాటు స్పెషల్ థింగ్స్ కూడా ఉంటాయి అనమాట అంటే మనకి రిలీజియస్ కండిషన్స్ ఏమున్నాయి సోషల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఇట్లా మొత్తం కూడా చూసుకోవాలి తర్వాత వేదిక కండిషన్స్ ఉంటుంది వేదిక కల్చర్ ఉంది కదా సో వేదిక కల్చర్లో వేదిక ఎలా ఉంది పోస్ట్ వేదిక ఎలా ఉంది సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి వేదిక ఒకటి పోస్ట్ వేదిక అనేది ఎక్కువ అడుగుతూ ఉంటారు ఎగ్జామినేషన్ పరంగా సో ఈ రెండు తర్వాత మీరు బుద్ధిజం జైనిజం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ బుద్ధిజం ఒకటి జైనిజం సో బుద్ధిజం నుంచి అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కటి చదువుకోవాలి సో బుద్ధిజం గుర్తుపెట్టుకోండి ఇక్కడ సో బుద్ధిజంలో మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కటి చదవాలి సో లుమిడిలో బుద్ధుడు జన్మించిన తర్వాత దగ్గర నుంచి మీరు ఆయన చనిపోయిన తర్వాత ఏ డైనస్టీస్ ఫాలో అయ్యాయి ఇవన్నీ కూడా బుద్ధిజం చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ బుద్ధిజం గురించి చదవాలి తర్వాత వచ్చేసి జైనిజం సో జైనిజం గురించి కూడా క్లారిటీగా చూసుకోండి విశ్వనాథ్ కావచ్చు పార్స్ నాదు నేమీనాథ మనకి ట్వంటీ థర్డ్ తీర్థం గారు ఎవరు ఉన్నారు ట్వంటీ ఫోర్త్ తీర్థం ఎవరు ఉన్నారు ఇట్లాంటి థింగ్స్ కూడా ఎక్కువ అడుతూ ఉంటారు సో ఇట్లా బుద్ధిజం జైనిజం గురించి చూసుకోండి బుద్ధిస్ట్ కౌన్సిల్స్ కావచ్చు ఫోర్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఉంటాయి కదా సో అవి తర్వాత ఏ వంశాలు రాజవంశాలు వచ్చేసి బుద్ధిజాన్ని ఫాలో అయ్యి ఏ రాజవంశాలు జైనిజం ఫాలో అయ్యి సౌత్ ఇండియాలో జైనిజం బుద్ధిజం ఎలా స్ప్రెడ్ అయింది మొత్తం అంతా కూడా క్లారిటీగా ఉండాలి తర్వాత బుద్ధిజానికి జైనిజకి సంబంధించినటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏమైనా ఉన్నాయా యునెస్కో వల్డ్ హెరిటేజ్ సైట్స్ కూడా చూసుకోవాలి తర్వాత మౌరియన్స్ సో ఇక్కడ చూడండి కింగ్డమ్ ఉంటుంది కానీ నేను మగదా కింగ్డమ్ కంటే కూడా మగదా కింగ్డమ్లో మీకు మౌరియన్స్ గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమంటాను అంటే ఇవి ఇక్కడ నేను ఏం చేశానంటే అన్ని కాన్సెప్ట్స్ కాకుండా మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్ ఏమన్నాయి మాత్రమే చెప్తున్నాను సో ఇలానే నేను అన్ని సబ్జెక్ట్స్కి మన గైడెన్స్లో ఇస్తూ ఉంటాను సో టీఎస్పిసి గైడెన్స్లో ఉంటాయి లేదా మీరు మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ ఉంది కదా డిస్క్రిప్షన్లో యాప్కి సంబంధించిన లింక్స్ ఉన్నాయి ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే అక్కడి నుంచి మీరైతే సో కంప్లీట్గా అక్కడ నుంచి మీరు ఆ అనేది బై చేసుకోవచ్చు సో కోర్స్ ఉంటుంది అందరూ కూడా ఆ కోర్సు బై చేసుకుంటే మీకు ఇట్లా అన్ని సబ్జెక్టుకు సంబంధించిన టాపిక్స్ అనేవి వస్తాయన్నమాట సో తర్వాత మీరు ఇక్కడ చూడండి మౌర్యన్స్ సో మౌర్యన్స్లో నేను ఓన్లీ ఆ చంద్రగుప్త మౌర్య అశోకుడు గురించి ఎందుకు కోర్ట్ చేశానంటే సో మౌరియన్ మౌర్యన్ ఎంపైర్లో మీకు చంద్రగుప్త మౌర్య అశోకుడు గురించి చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళిద్దరి గురించి ఎక్కువ అడుగుతారు సో వాళ్ళిద్దరి గురించి అడుగుతారు అంటే మగధాలో చాలా వంశాలు పరిపాలిస్తాయి మనకి సో హరియాంక దైనలో మనకి బింబుసార కావచ్చు మనకి నెక్స్ట్ అజాజశత్రు తర్వాత శిషునాగాలు వచ్చి కాళాశోకుడు ఆ నందాస్లో మనకి మహాపద్మనాభనంద నంద ఇట్లా చాలా ఉంటారు ధనానందాల అలా కాకుండా నేను మౌర్యన్స్లో చంద్రగుప్త మౌర్య అశోకుల గురించి ఎందుకు కోట్ చేస్తానంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఎక్కువ అడుగుతుంటారు సో కౌటల్యానికి సంబంధించినవన్నీ కూడా తర్వాత శాతవాహనాసు ఇక్కడ చూడండి శాతవాహనసు శాతకర్ణి వన్ను వన్ గౌతమ్పుత్ర శాతకర్ణి ఈ రెండు గురించి బాగా చూసుకోవాలి సో శాతవాహనసులో వచ్చేసి గౌతమ్ పుత్ర శాతకర్ణి ఒకటి గౌతమ పుత్ర శాతకర్ణి తర్వాత శాతకర్ణి వీళ్ళిద్దరి యొక్క కాంట్రిబ్యూషన్ అనేది మేదరుగా చూసుకోవాలి అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ శాతవరణానికి సంబంధించి తర్వాత గుప్తాసు సో గుప్తాసులు ఎక్కువగా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నారంటే రీసెంట్గా అడ్మినిస్ట్రేషన్ అనమాట సో గుప్తాసులు అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా ఉంది సో దాని గురించి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు సో ఈ విధంగా అయితే చూసుకోండి గుప్తాకు సంబంధించినటువంటి థింగ్స్ కావచ్చు ఆర్కిటెక్చర్ ఇవన్నీ తర్వాత సంఘం లిటరేచర్ సంఘం ఏది ఉంది కదా సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి సంగమేజు ఇది కూడా క్లారిటీగా చూసుకోవాలి ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఇక్కడ సంగమేజ్లో చూడండి సంగమేజ్ లిటరేచర్ లిటరేచర్ చాలా ఇంపార్టెంట్ సౌత్ ఇండియాలో మీరు సంగమేజ్లో ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడ అడిగారంటే లిటరేచర్ పరంగా అడిగారు సాహిత్యం పరంగా సో బుక్స్ ఉంటాయి కొన్ని ఆ బుక్స్ అన్ని ఎవరెవరు రాశారు ఆధర్స్ ఎవరు ఉన్నారు ఇవంతా కూడా సంగమేజ్లో మీరు చూసుకోవాలి తర్వాత చూడండి పల్లవాసు చోలాస్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్ సో పల్లవాసు చోలాస్ గురించి కూడా మేజర్గా మెజారిటీగా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు ఎందుకంటే సౌత్ ఇండియాలో టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇట్లాంటి అన్నీ తీసుకొచ్చింది పల్లవాసు తర్వాత సోలాస్ టైంలో పీక్కి వెళ్ళింది అనమాట ఆర్కిటెక్చర్ మొత్తం పీక్ స్టేజ్లో ఉన్నది సో మొత్తం అంటే మనకి బృహదేశ్వర టెంపుల్ కైలాసనాథ్ టెంపుల్ ఇట్లా చాలా చాలా తీసుకొచ్చారు కదా అట్లా తర్వాత ఇక్కడ చూడండి కుషాన్స్లో వచ్చి కనిష్కుడు గురించి బాగా చూసుకోండి కనిష్కుడు గురించి ఆయన ఎటువంటి కాయిల్స్ తీసుకొచ్చారు మేజర్గా ఆయన అంపైర్ ఎంతవరకు ఉన్నది సో అవన్నీ కూడా కనిష్కుల గురించి చూసుకోవాలి తర్వాత వచ్చేసి పాలా అంపైర్ సో పాలా అంపైర్ ఉంది కదా సో దేవపాల ధర్మపాల మహాపాల వీళ్ళ గురించి ఉంటాయి కదా సో పాలా అంపై గురించి కూడా చూసుకోండి ఎవరు నలందా యూనివర్సిటీని రిపేర్ చేయించారు సో విక్రమశీలా యూనివర్సిటీ కావచ్చు సోంపురా యూనివర్సిటీ పాలాదైన ఎవరు తీసుకొచ్చారు సో పాలా ఎంపైర్ వచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నది మన ఇండియాలో వచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నది ఇవన్నీ కూడా చూసుకోవాలి సో ఇది వచ్చేసి ఓవరాల్గా ఇంపార్టెంట్ అనమాట ఐబీసీ సైట్స్ స్పెషాలిటీసు వేదిక కండిషన్స్ బుద్ధిజం జైనిజం మౌరియన్స్ కావచ్చు శాతవాహనాసు గుప్తాసు సౌత్ ఇండియాకి సంబంధించిన సంగం లిటరేచరు పాలాసు పల్లవాసు అలానే నెక్స్ట్ మనకు చోలాసు కుషాన్సు తర్వాత పాలాసు ఇవి కాకుండా కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి ఇంకా మనకి శాకాసుల రుద్రధాము సంబంధించి ఆ జునాగడ్ ఇన్క్రిప్షన్ కావచ్చు జునాగఢ శాస్త్రం ఫస్ట్ సాంస్కృతిక శాస్త్రం అది అలాంటివి కావచ్చు తర్వాత రాజ్ కు సంబంధించిన కొన్ని పృథ్వీరాజ్ చౌహాను గజనీ మహమ్మద్ అట్లాంటివి చూసుకోవాలి అట్లాంటివి కూడా అడుగుతారు నెక్స్ట్ మనకి రిలీజియస్ పరంగా ఆదిశంకరాచార్యులు రామానుజాచార్యులు ఇలాంటివి కూడా చూసుకోవాలి కొన్ని ఫ్యాక్స్ అదర్ ఫ్యాక్స్ అనమాట సో ఈటల్లో మనకి ఈ ఎన్షియంట్ ఇండియాలో మేజర్గా అడిగే టాపిక్స్ ఏమున్నాయంటే సో ఇక్కడ మీకు కాన్సెప్ట్స్ చెప్పాను ఇప్పుడు నేను సిలబస్ పరంగా ఇక్కడ చూడండి మీరు మెజారిటీగా ఇక్కడ మీరు బాగా గమనించండి ఇక్కడ బుక్స్ అండ్ ఆథర్స్ సో ఇక్కడ కనిపించే మీకు బుక్స్ అండ్ ఆథర్స్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ రిపీట్ అవుతూ ఉన్నాయి అంటే ఏ బుక్స్ ఎవరెవరు రాస్తారని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఈ బుక్స్ ఆథర్స్ అనేది మీరైతే మేజర్గా ఫోకస్ అయ్యండి సో బుక్స్ అండ్ ఆథర్స్ తర్వాత వచ్చేసి ట్రావెలర్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ట్రావెలర్స్ అంటే ఎవరెవరి టైంలో ఎవరు రా వచ్చారు ట్రావెలర్స్ మెగస్తనీస్ ఎప్పుడు వచ్చాడు ఆయన రాసిన బుక్ ఏంటి కావచ్చు తర్వాత ఐబెన్ బటుటా రిహాలా బుక్ కావచ్చు సో మనకి నెక్స్ట్ బెరూని ఆల్ మసూది ఆ ఆల్బెరువుని వచ్చేసి కితాబ్ అల్ ఇందనమాట అటువంటి బుక్ రాశారు అట్లా ఎవరెవరి టైంలో ఎవరు వచ్చారు హర్షవర్ధన్ టైంలో ఎవరు వచ్చారు చంద్రగుప్తమ్మరే టైంలో ఎవరు వచ్చారు ఇట్లాంటి అన్ని కూడా చూసుకోవాలి ట్రావెలర్స్ కూడా తర్వాత ట్రావెలర్స్ తర్వాత ఎక్కువ ఉంది వచ్చేసి ఆర్కిటెక్చర్ అనమాట సో ఆర్కిటెక్చర్ ఉంది కదా సో ఆర్టిటెక్చర్ లో కేవ్స్ కావచ్చు బాగా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి ఎల్లోరా కేవ్స్ అజంతా కేవ్స్ కావచ్చు నెక్స్ట్ మనకి సౌత్ ఇండియాకి సంబంధించి కావచ్చు ఎలిఫాంట్ ధౌలి సో ధౌలి కేవ్స్ కావచ్చు ఇవన్నీ కూడా అశోకుడికి సంబంధించినవి అన్నీ కూడా చూసుకోవాలి క్లారిటీగా తర్వాత ఇక్కడ చూడండి కొన్ని ఏం చేస్తాడంటే దైనస్థి అండ్ కింగ్స్ అంటాడు అంటే మీకు ఎలా ఇస్తానంటే ఇది కొన్ని రాజుల గురించి ఇచ్చి ఇప్పుడు హరియాంక దైనస్థితికి సంబంధించిన వాళ్ళు కింది వాటలు ఎవరైనా అడుగుతారు అక్కడ బింబిసార కాలాశోక తర్వాత మనకి ఇంకా అజాజ్ శత్రు అట్లా ఇస్తారు సో హర్యాంక దైనస్థితి పౌండ్రీ ఎవరంటే హరియాంక వంశ స్థాపకుడు ఎవరంటే మనకి బింబిసార సో వాళ్ళ కొడుకు వచ్చేసి అజాజ్ శత్రు అట్లా ఏ దైనస్థితికి ఏ రాజు సంబంధించిన వాడు కూడా క్లారిటీగా చూసుకోవాలి అటువంటి కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి క్వశ్చన్స్ ఇప్పుడు అట్లాంటివి తర్వాత బ్యాటిల్స్ అనమాట ఇక్కడ చూడండి బ్యాటిల్స్ సో ఇంపార్టెంట్ బ్యాటరీస్ ఉంటాయి మనకి సో బ్యాటరీ లాప్ ఐడాప్సిస్ ఉంది కదా ఐడాప్సిస్ అంటే మనకి జైలం అనేది అనమాట జైలం ఐడాసిప్స్ అని పిలిచేవాళ్ళు సో అక్కడ అలెగ్జాండర్ కి పోరస్క్ మధ్య వార్ జరుగుతుంది జైలం అనేది ఒడ్డున అట్లాంటి బ్యాటరీస్ కావచ్చు తర్వాత మనకి పృథ్వీరాజ్ చౌహానికి జరిగే బ్యాటిల్స్ అట్లాంటి బ్యాటిల్స్ అన్ని కూడా చూసుకోండి సో నెక్స్ట్ దశ అని చెప్పేసి వేదిక కల్చర్ ఒక బ్యాటిల్ జరుగుతుంది సో టెన్ కింగ్స్ ఉంటారు కదా సో బ్యాటిల్ ఆఫ్ టెన్ కింగ్స్ అది కావచ్చు దాంట్లో ఎవరో ట్రైబ్స్ ఉన్నారు అవన్నీ చూసుకోవాలి తర్వాత అడ్మినిస్ట్రేషన్ సో ఫైనల్ గా వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కటి శాతవాన కావచ్చు మీరు గుప్తాస్ కావచ్చు మగధా కింగ్డమ్ అంటే మౌరియన్స్ కావచ్చు వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉన్నది వాళ్ళ టైంలో ఉన్నటువంటి మేజర్గా ఎవరు ఎవరు ఉన్నారు సో మనకి ఎవరు ఉన్నారు చంద్రగుప్త మనకి చానుక్యుడు కావచ్చు వరాహమిరుడు ఇట్లా ఉంటారు కదా సో గుప్తాస్ టైంలో కూడా మీరు చూసుకోండి చంద్రగుప్త చంద్రగుప్తుడు కావచ్చు తర్వాత సముద్రగుప్త తర్వాత చంద్రగుప్త టూ అంటే విక్రమాదిత్య దగ్గర నవరత్నాస్ అని చెప్పేసి ఉంటారు సో నవరత్న అని చెప్పేసి తొమ్మిది మంది ఉంటారు కదా స్కాలర్స్ వరాహమిరుడు కాళిదాసు ఇలా ఉంటారు కదా వాళ్ళ గురించి చూసుకోవాలి ఇక్కడ ఇక్కడ నేను చెప్పాను చూడండి బుక్స్ అండ్ ఆథర్స్ బుక్స్ అండ్ ఆథర్స్లో లో ఆ ఆథర్స్ ఉంటారు కదా వాళ్ళు ఎవరెవరు ఆస్థానంలో ఉన్నారు కూడా చూసుకోవాలి వాళ్ళు ఏ ఆస్థానంలో ఉన్నారు ఇప్పుడు కాళిదాసు ఎవరు ఆస్థానంలో ఉన్నారు ఆయన రాసిన బుక్స్ ఏమున్నాయి ఆ బుక్స్ దేని గురించి డిఫైన్ చేస్తుంది అది కూడా చూసుకోవాలి ఈ బుక్స్ అండ్ ఆధర్స్లో ఇప్పుడు మాలవ్యాగ్న మిత్రం మిత్రం ఉంది కదా సో మాలవగాగ్న మిత్రం అనేది కాళిదాసు రాస్తాడు అయితే అది పుష్యభూతి డైనస్టిక్ సంబంధించిన రాజు ఆ ఫ్రిన్సెస్ని ఏ విధంగా లవ్ చేస్తాడు వాళ్ళ మధ్య జరిగినటువంటి ప్రేమ అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా అట్లా నెక్స్ట్ మేఘ సందేశ్ కావచ్చు తర్వాత చంద్రగుప్త మౌర్యకి అలానే కాళిదాస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా సో అలాంటివి కూడా ఎక్కువగా అడుగుతుంటారు సో ఇట్లా మీరు ఏన్షియంట్ ఇండియా అనేది ఒక స్ట్రాటజీ ప్రకారం చదువుకోవాలి ఇదే కాదు ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు ఒక స్ట్రాటజీ ప్రకారం చదువుకుంటేనే మీకు క్లారిటీగా వెళ్తుంది అనమాట ప్రిపరేషను సో ప్రిపరేషన్లో మీరు అంటే అలా చదివారంటే ఒక వేలే వెళ్ళదు ఇక్కడ చూడండి క్లారిటీగా అన్ని కూడా నీటికి ఇచ్చాను కదా సో మీకు ఐబీసీ సైట్స్ దగ్గర నుంచి పాలా ఎంపైర్ వరకు ప్రతి ఒక్కరు కూడా క్లారిటీగా ఇచ్చాను సో ఇక్కడ నేను ఏ టాపిక్స్ మేజర్గా పిక్ చేస్తానంటే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ ఇక్కడ ఫైనల్గా చూసుకుంటే బుద్ధిజం జైనిజం అయితే నేను ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాను బుద్ధిజం జైనిజం నుంచి కంపల్సరీ ఈ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడుగుతున్నారు సో బుద్ధిజం జైనిజం తర్వాత తర్వాత వచ్చేసి మనకి ఇది ఉంది కదా మనకి గుప్తాసు సో బుద్ధిజం జన్యున తర్వాత గుప్తాసు నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి పడుతున్నాయి చాలా వరకు పడుతున్నాయి వేదిక కల్చర్లో మీకు ప్రీ వేదిక పోస్ట్ వేదిక్ మధ్య డిఫరెన్సెస్ అడుగుతున్నారు ఈ మధ్య సో అది కూడా క్లారిటీగా మీరు గమనించుకోవాలి తర్వాత ఐబీసీ సైట్స్ కూడా చూడండి సో ఐబీసీ సైట్ ఇచ్చేసి బ్రోంజ్ ఐడల్ ఎక్కడ కనిపించింది గ్రేట్ గ్యాలరీస్ ఉన్నాయి సో మొహన్జ్ ద్వారా ఏనేది కనిపెట్టారు ఎవరు కనిపెట్టారు సో నెక్స్ట్ అరప్ప కావచ్చు ఇట్లాంటి అడుగుతూ ఉంటారు అన్నమాట సో ఇక్కడ నేను ఇక్కడ హైలైట్ చేశాను కదా అన్ని కూడా స్టార్ మార్క్స్ పెట్టి హైలైట్ చేశాను కదా సో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే మీరు ఏన్షియంట్ ఇండియా మొత్తం ఇక్కడ ఇచ్చినటువంటి ఏన్షియంట్ ఇండియా మొత్తంలో ఇవి బాగా ఫోకస్ అయ్యాలి బుక్స్ ఆధర్స్ ట్రావెలర్స్ ఇట్లాంటివన్నీ బాగా ఫోకస్ అయ్యండి సో ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలా సార్లు రిపీట్ అయ్యున్నాయి మీకు ఎవరికైనా ఇలానే రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఇట్లాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కావాలనుకుంటే మన శివన్ కాన్సెప్ట్స్ సెప్ట్ షాప్లోకి వెళ్ళండి మోస్ట్ ఫోకస్ టాపిక్స్ అనే ఒక కోర్స్ ఉంటుంది అందులో మొత్తం సెవెన్ వీడియోస్ ఒక పీడిఎఫ్ ఉంటుంది మీకు ఇట్లానే ప్రతి సబ్జెక్ట్ నుంచి ఏ ఇంపార్టెంట్ అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ నేను అన్ని కోర్ట్ చేసి మీకు హైలైట్ చేస్తాను కదా అక్కడ కూడా సేమ్ ఇలానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా చూసుకోండి అయితే ప్రతి ఒక్కరు శివన్ కాన్సెప్ట్స్ యాప్ అనే డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి అది డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి మీరు టెలిగ్రామ్ ఛానల్ కూడా డౌన్లోడ్ చేసుకోండి మీకు అప్డేట్స్ అన్నీ వస్తాయి సో టెస్ట్ సిరీస్లు కావచ్చు కోర్సెస్ కావచ్చు అన్ని తక్కువ ప్రైస్లో ఉంటాయి మన శివన్ కాన్సెప్ట్ యాప్లో చూడండి తర్వాత మీకు కోర్సుల్లో ఉండే ప్రతి వీడియో ఫస్ట్ వీడియో ఫ్రీగా ఉంటుంది సో అందరికీ ఫ్రీగా ఉంటుంది అది కూడా మీకు చాలా వరకు అయితే హెల్ప్ అవుతుంది ఇది వచ్చేసి ఎన్షూర్ ఇండియాకి సంబంధించిన కంప్లీట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నేను మీ శివన్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్